الله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم عبس وتولى أن جاءه الأعمى وما يدريك لعله يزكى أو يذكر فتنفعه الذكرى أني بذالا بغرتلو سرب بذملا برسمسلو سمست لوكالك پربوين الله كي أنكتم అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అభిమానమిత్రుల్లారా, నేటి నా ప్రసంగాంశం అంధుడే కాని అత్యున్నత శిఖరాలను అలవోకగా అధిరోహించిన అభిమాన ధనుడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా నేను పఠించిన ఈ ఆయతుల్లో ప్రస్తావించిన ఆ అంధుడు ఎవరు? ఇమాం షాఫీ రహమతుల్లాహ్ అలైహ్ ఆ అంధుని గురించి తెలియజేస్తూ చెప్పిన మాట, ఆయన గాథను చెవులతో విన్నవాడు గొప్ప కథకుడైపోతాడు, ఆయన గాథను మనసుతో విన్నవాడు గొప్ప బోధకుడైపోతాడు, ఆయన జీవితాన్ని తన స్వయానికి వర్తింపజేసుకున్నవాడు గొప్ప ధర్మ పరాయణుడైపోతాడు అని ఇమాం షాఫీ రహమతుల్లాహ్ అలైహ్ సెలవిచ్చారు. మరి ఆ అంధ వ్యక్తి ఎవరు అంటే, ఆయనే మహనీయ అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మె మక్తూమ్ రదియల్లాహు అన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఅజ్జిన్గా బిరుదు పొందిన ఆయన ఎంత గొప్ప అదృష్టవంతులు అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ఆయన విషయంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా 16 ఆయతులను అవతరింపజేశాడు, ఎంత భాగ్యవంతుడు అని మనం ఆలోచించాలి. సూర్య చంద్రులు వెలిగేంత కాలం, గిరులు జరులు నిలిచేంత కాలం, కాల చక్రం అనేది పరిభ్రమించేంత కాలం ఖురాన్లోని 16 పవిత్ర వచనాలు పఠించబడుతూనే ఉంటాయి. ఆయన్ను ప్రజలు ప్రళయం వరకు స్మరించుకుంటూనే ఉంటారు. అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మె మక్తూమ్ మక్కాలో ఖురైష్ వంశంలో హజ్రత్ ఖతీజా రజియల్లాహు అన్హా గారి మేనా మామ కుమారుడు. ఆయన అంధుడిగా జన్మించారు. పుట్టుకతో ఆయన అంధుడే కానీ అత్యున్నత శిఖరాలను అలవోకగా అధిరోహించిన అభిమాన ధనుడు. మరి ఆయన ఈ ప్రస్థానం అనేది ఎలా సాగింది అన్న విషయాన్ని ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అభిమాన మిత్రుల్లారా, హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మె మక్తూమ్ పుట్టుకతోటి గుడ్డివారుగా పుట్టారు. నేడు మనకు కనిపిస్తున్న ప్రపంచపు ఈ అందాలు ఆయన కనుల నుండి కనుమరుగై ఉన్నాయి. కటిక చీకటే ఆయన జీవితం.
అయితే కొన్ని కొన్ని సందర్భాలలో బాల్యం అంధత్వాన్ని మరచిపోయింది. తనప్పుడు బాలుడు, అనేక పిల్లలు ఆడుకుంటున్నారు, పట్టుకొండి చూద్దామన్న ఆట తను కూడా అక్కడే పక్కన నిలబడి ఆలోచిస్తున్నాడు, వింటున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. ఒక్క క్షణం కోసం తను అంధుడు అన్న యొక్క ఆ ఆలోచన అతనికి రాలేదు. తను కూడా ఎవరో ఒకరిని పట్టుకుందామని రంగంలోకి మైదానంలోకి దిగారు. అయితే చీకటి తప్ప అతనికి ఏమీ దొరకలేదు. ఆయన బాల్యం అలానే గడిచింది. యవ్వన స్థాయికి చేరుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశానికి చెందిన వ్యక్తి అవ్వడమే కాకుండా గుణపరంగా కూడా గొప్ప వ్యక్తి కనుక అప్పుడప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి ఎంతో ఆప్యాయతగా ప్రేమగా ఆయన్ను పలుకరించేవారు. ఆయన యొక్క యోగక్షేమాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలుసుకుంటూ ఉండేవారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే ముందు నుంచే గొప్ప అభిమానం. అలాంటిది ఒకరోజు ఆయన చెవిలో పడిన మాట ఏమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన్ను తాను దైవ ప్రవక్తగా ప్రకటించుకున్నారు. నిజ దైవుని వైపు, నిజ ఆరాధ్యుని వైపు, భూమి ఆకాశాల యొక్క సృష్టికర్త వైపు నాకు ప్రజల్ని ఆయన ఆహ్వానిస్తున్నారు. కనుక అతను ఆలోచించాడు, ఎవరు ఆ సృష్టికర్త? ఆయనే ప్రజల్ని పుట్టించాడు. ప్రజలు ఎలా ఉంటారో తనకు తెలియదు. ఆయనే మనిషికి కళ్ళను ప్రసాదించాడు, కళ్ళు ఎలా ఉంటాయో అతనికి తెలియదు. ఆయనే నడవడానికి కాళ్ళు ఇచ్చినవాడు, కాస్త అర్థమైంది. ఆయనే వినడానికి చెవులిచ్చినవాడు, ఇంకాస్త అర్థమైంది. ఆయనే పట్టుకోవడానికి చేతులిచ్చినవాడు, మరి కాస్త అర్థమైంది. ఆయనే భూమిని పాన్పుగా పరిచినవాడు, అర్థం కాలేదు. ఎందుకంటే ఏ నేల మీదైతే తను నడిచాడో ఇంతకాలం, ఆ నేలను ఏనాడు తను తన కళ్ళతో చూడలేదు. ఆయనే ఆకాశాన్ని కప్పుగా చేశాడు, విన్నాడు ఆకాశం గురించి, ఎప్పుడూ ఆకాశాన్ని అతను చూడలేదు. ఆయనే ఆకాశం నుండి వాన కురిపించేవాడు, ఆ వాన తాలూకు చినుకులు తన మీద పడ్డ అనుభవం ఉందే కానీ ఆ చినుకు ఎలా ఉంటుందో కూడా తనకి తెలియదు. ఆయనే తన దాసుల కోసం భూమి నుండి పళ్ళు ఫలాలను పండించి ఇచ్చినవాడు, ఆ పళ్ళు ఫలాలను అప్పుడప్పుడే తినే అనుభవం అయితే ఉంది కానీ వాటి యొక్క రంగు ఏమిటి, వాటి యొక్క ఆకారాలు ఏమిటి అన్న స్పృహ ఆ వ్యక్తికి లేదు. కనుక ఈ విషయం తెలుసుకున్న ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వెళ్ళారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఆయతు చదువుతూ ఉండగా ఆయన విన్నారు. ఆ ఆయత ఏమిటి, ఇన్నద్దీన్ ఇండల్లాహిల్ ఇస్లాం, నిశ్చయంగా అల్లాహ్ దగ్గర ధర్మం అనేది ఇస్లాం మాత్రమే. అంటే నేను ఇహపరాల అనేది సఫలీకృతుణ్ణి అవ్వాలి అంటే ఈ ధర్మాన్నే నేను స్వీకరించాలి. మరి ఈ ధర్మం ఏమంటుంది? ఎందుకంటే ఇంతకాలం తను ఎంతో బాధతో జీవించాడు. ప్రజలు ప్రతి వస్తువు గురించి వారు వర్ణిస్తున్నట్లయితే, ఈ ఫలం ఇలా ఉంటుంది, ఈ చెట్టు ఇలా ఉంటుంది, ఆ ప్రాంతం అలా ఉంటుంది, హుబుల్ అనే దేవుడు ఎలా ఉంటాడు, లాత్ అనే దేవుడు ఇలా ఉంటాడు, మనాత్ అనే దేవుడు అలా ఉంటాడు, విగ్రహాల గురించి వారు వర్ణనలు చేస్తుంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఈ దైవాలను కూడా చూడలేకపోయాను అనేక చాలా బాధపడేవాడు. అయితే ఆయన ఆనందాన్ని రెట్టింపు చేసే ఓ వార్త ఆయన చెవుల్లో పడింది. అదేమిటంటే, అల్లాహ్ ఎవరు అంటే, లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్, అల్లాహ్ సుబ్హానహు తాలాను ఏ చూపులు అందుకోజాలవు. ఈ మాట విన్న తర్వాత ఆయన ఆనందానికి మేరలేదు, అవధుల్లేవు, చాలా సంబరపడిపోయాడు. ఇంతకాలం ఏ బాధతోనైతే నేను కుమిలిపోయేవాడినో, ఈ బాధలో అందరూ సమానం. కళ్ళున్న వారు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలాను కనలేరు, చూడలేరు,
కనుక మహా ఆనందం ఆయనకి కలిగింది. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అప్రయత్నంగానే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అని తన వేలుని ఏ ఆకాశాన్ని ఒకనైతే అతను ఎప్పుడూ చూడలేదు ఆ ఆకాశం వైపున ఒక ఎత్తుతూ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వాషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అని సాక్ష్యం పరికి ఇస్లాం స్వీకరించారు. కనుక ఆయన ప్రస్థానంలోని మొదటి ఘట్టాన్ని ఆయన చేరుకున్నాడు అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, మనం ఈరోజు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చూపులుండి చూడగలిగే శక్తి ఉండి, వినగలిగే శక్తి ఉండి, చేయగలిగే శక్తి ఉండి, అన్నీ ఉండి, దాంతోపాటు తెలివి తేటలు కూడా ఉండి, జ్ఞానవంతులు విజ్ఞానవంతులు శాస్త్రవేత్తలు కూడా ఈ నిజాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఏ నిజాన్ని అయితే ఒక అంధుడు గ్రహించాడు. అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో అంటున్నాడు, అఫమన్ షరహల్లాహు లిల్ఇస్లామి ఫహువ అలా నూరిమ్ మిర్ రబ్బీ. ఎందుకంటే ఇస్లాం ధర్మాన్ని గ్రహించాలంటే కళ్ళ కాంతి కాదు అవసరం, ఇస్లాం ధర్మాన్ని గ్రహించాలంటే హృదయ కాంతి అవసరం. కనుక అల్లా సుబ్హానహు తఆలా అంటున్నాడు, ఏ వ్యక్తి యొక్క హృదయాన్ని అల్లా సుబ్హానహు తఆలా ఇస్లాం కోసం విప్పారజేశాడో అతను తన ప్రభు తరపు నుండి కాంతి వైపు కాంతి మీద ఉంటాడు. కనుక ఆ హృదయ కాంతితోటి ఆ ఆత్మ యొక్క వెలుగుతోటి ఆ అంధుడు ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకున్నారు. మరి ఇతరులు ఎందుకు అర్థం చేసుకోలేదంటే అల్లా ఖురాన్లో అంటారు, లా తఅమల్ అబ్సార్ వలాకిన్ తఅమల్ ఖులూబుల్లతీ ఫిస్ సుదూర్. వారి యొక్క ఈ చర్మ చక్షులకు అంధత్వం లేదు, వారు బాగానే చూస్తున్నారు. అయితే సత్యం ఎందుకు వారికి అర్థం కావడం లేదంటే వారి యొక్క శరీరాల్లో ఉన్న యొక్క హృదయం అనేది అది దానికి అంధకారం సోకింది, అది చూడలేకుండా ఉంది అని అల్లా సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మే మక్తూమ్ మొదటి యొక్క విజయం ఆయన సాధించారు. తర్వాత యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయన సహనం మరియు త్యాగం అనే యొక్క ఈ ఘట్టాన్ని కూడా ఆయన దాటారు. సాధారణంగా మనం అనుకుంటాం, ఒక అంధుడు కదా పాపం, ఇస్లాం స్వీకరించుంటే అతను ఆయన్ని ఎవరు ఏమి చేసి ఉండరు అని. అయితే సమస్య దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఇంకా ఎక్కువగా అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మే మక్తూమ్ విషయంలో ప్రజలు అగ్రహోదగ్రులకి గురయ్యారు. ఎందుకంటే కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళు, కళ్ళు చెవులు బాగున్న వాళ్ళు వీళ్ళే అనేది మా తాత ముత్తాతల ధర్మాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు అనుకుంటే, ఈడు గుట్టోడు ఈడు కూడా మా ధర్మానేది అవహేళన చేస్తున్నాడు, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడనే అక్కసు ఇంకా పెరిగింది. కనుక స్వయంగా అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మే మక్తూమ్ చెప్తున్న తన గురించి చెప్తున్న ఒక మాట ఏమిటంటే, వారు నన్ను నాకు తెలియని అటాక్ని ఏ ప్రాంతానికి తీసుకెళ్ళడం జరుగుతుంది, ఆయనకి నాకు తెలియని ప్రాంతానికి తీసుకెళ్ళారు, నా యొక్క శరీరం మీద ఉన్న యొక్క బట్టల్ని వారు ఊడదీసేశారు, అలాగే నా చేతులు కాళ్ళను వాళ్ళు సంకెళ్లతో బంధించి నన్ను కంకర్ రాళ్ల మధ్య పడేసి లాగడం ప్రారంభించారు. ఆలోచించండి, ఒక అంధుడు ఎంత క్షోభను అనుభవిస్తూ ఉంటాడు, ఎంత బాధను అనుభవిస్తూ ఉంటాడు. ఆయన తల వెళ్ళి ఓ రాయికి తగిలింది, రక్తం చిమ్ముకు వచ్చింది, కంకర్రాళ్ళ మీద అలా లాగుతుంటే ఆయన చర్మం అనేది చిట్లి, రక్తం అనేది చిమ్ముకొచ్చింది, నేల మొత్తం అనేది రక్తం ఓడుతున్నది. అభిమాన సోదరులారా, అల్లాహ్ అంటున్నారు, అమ్ హసిబతుం అన్ తదుఖులుల్ జన్నా వలమ్మా యాతికుం మతలుల్ లదీన ఖలౌ మిన్ ఖబ్లికుం మస్సతుహుముల్ బాసా వజ్జరా వజుల్జిలు. స్వర్గంలో మీరు ఇట్టే ప్రవేశిస్తారని అనుకుంటున్నారా? మీకు పూర్వం గతించినాక సముదాయాలక సంఘటనలు మీ ముందర లేవా? వారి మీద ఆపదలు కష్టాల కడగండ్లు ఏ స్థాయిలో వచ్చి పడ్డాయంటే వారు పూర్తిగా కుదించి వేయబడ్డారు. ఎంతగా కుదించి వేయబడ్డారంటే అలనాటి ప్రవక్త గొంతెత్తి అరిచాడు, మతా నసరుల్లా, ఎప్పుడు అల్లా సహాయం వస్తుంది అని. కనుక విశ్వాసం అంటే పూల పాన్పు ఎంత మాత్రం కాదు, ఈ బాటలో పూలతో పాటు ముళ్ళు కూడా ఉంటాయన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంతగా ఆయన చిత్రహింసలు పెడుతున్నా ఆయనలో అనేది ఎటువంటి యొక్క బాధ లేదు, సంతోషం తప్ప. ఎందుకు ఆయనకు బాధ కలగడం లేదు అంటే,
ఆయన పోగొట్టుకోవడానికి చాలా ఈ లోకంలో ఉన్నాయని అనుకునేవాడు. సంపద గురించి చెబుతుంటే అయ్యో నాకు సంపద లేదే నేను చూడలేనే అని అనుకునేవాడు. భవనాల గురించి మాట్లాడుకుంటే అయ్యో ఆ భవనాలు ఎలా ఉంటాయో నాకు తెలియదే అనుకునేవాడు. అందం గురించి మాట్లాడుకుంటే అయ్యో ఆ అందాన్ని చూసే భాగ్యం నాకు లేదే అనుకునేవాడు. అయితే ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట ఈ మాట విన్నారో, అఅదత్తు లిఇబాదియ సాలిహీన్ మా లా ఐనున్ రాత్ వలా ఉదునున్ సమియత్ వలా ఖతర అలా ఖల్బి బషర్, నేను నా యొక్క పుణ్యదాసుల కోసం ఎలాంటి యొక్క స్వర్గాన్ని నేను సిద్ధపరిచి ఉన్నానంటే ఆ స్వర్గాన్ని ఏ కను కన్నలే కానలేదు, ఏ చెవి దాని గురించి వినలేదు, ఏ మనిషి హృదయం మీద కూడా దాని తాలూకు ఆనవాళ్ళు కూడా మెదలలేదు అంటే ఆయన ఆనందానికి అవధులు లేవు. అంటే ప్రజలు దేన్నైతే సంపద అని చూసి మురిసిపోతున్నారో, దేన్నంటే గౌరవం కీర్తి అని వారు అనేది పొంగిపోతున్నారో, ఇవి అసలు కావు. ఈ కళ్ళున్న వారు కూడా అసలు సంపదను వీళ్ళు చూడలేరు, చూడ నేరలు బ్రతికి ఉన్నంత వరకు. కనుక నాకు ఆ పరలోకపు సంపదే కావాలి, నాకు ఆ పరలోక గృహమే కావాలి, నాకు స్వర్గమే కావాలి, దానికోసం ఎంత త్యాగానికైనా నేను సిద్ధం. కనుక మక్కాలో చిత్రహింసలకు గురి కాబడుతున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిస్సహాయ స్థితి, ఆయన కూడా ఎవరిని కాపాడలేకపోయే స్థితి, వారి దగ్గర నుండి వెళుతూ కొందరికి ఆయన సహన బోధన చేసేవారు, మరికొందరికి కొన్ని హితోపదేశాలు చేసేవారు. అదేవిధంగా అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మె మక్తూమ్ని చిత్రహింసలు పెడుతున్న సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దగ్గర నుండి వెళుతూ ఈ ఆయత్ను చదివారు. ఆ ఆయత ఏమిటంటే, అహసిబన్నాసు అన్ యుతరకు, ప్రజలు ఏం భావిస్తున్నారు, వారిని వదిలేయబడుతుందని వారు అనుకుంటున్నారా అంటే, అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ తన గురించి చెప్తూ నేను ఆలోచించాను, నేను కూడా వానమినన్నాస్, నేను కూడా ప్రజల్లోని ఒకడినే. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఐ యకూలు ఆమన్నా వహుమ్ లా యుఫ్తనూన్, మేము విశ్వసించాము అని అన్నంత మాత్రాన వారికి పరీక్షకు గురి చెయ్యబడదని వారు భావిస్తున్నారంటే, ఆయన తన్ను తాను సంబోధించుకుంటున్నారంటే, నేను విశ్వసించాను, నేను అల్లాహ్ను నమ్మాను, సత్యధర్మాన్ని నమ్మాను, నేను పరీక్షకు గురి కాబడుతున్నానంటే ఈ పరీక్షలో నేను నెగ్గాలి. మరి ఆ పరీక్ష ఎలాంటిది అంటే, ఆ చిత్రహింసలు ఎలాంటివి అంటే, ఆ బాధలు ఎలాంటివి అంటే, అల్లాహ్ స్వయంగా ఖురాన్లో అంటున్నాడు, వఇన్ కానా మక్రుహుమ్ లితజూల మిన్హుల్ జిబాల్, వారి కుట్ర వారి ఎత్తుగడలు ఎలాంటివంటే, కొండలు వాటి చోటి నుండి కదిలిపోయినా అది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఏ కొండల గురించి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు? ఈ పర్వతం గురించి. ఈ దృఢమైన విశ్వాసి, ఇలాంటి విశ్వాసులు ఎవరైతే కొండ కన్నా బలిష్టంగా, కొండ కన్నా బలంగా అవిశ్వాసుల ముందర నిలబడి తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు, ఈ కొండల గురించి, ఈ పర్వతాల గురించి, ఈ యొక్క పర్వతాల గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రస్తావిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, దీన్ని కూడా ఆయన అధిరోహించారు. ఇక తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, మూడవ యొక్క ఘట్టం ఏదైతే ఉందో, ఖురాన్ యొక్క పారాయణం. ఆయన అల్హమ్దుల్లాహ్ ముస్లింగా జీవిస్తున్నారు. అయితే ఒకరోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట మాట విన్నారు, ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖురాన వఅల్లమ, మీలో ఎవరు ఖురాన్ని నేర్చుకొని ఇతరులకు నేర్పిస్తారో వారు ఉత్తములు అనేక మాట వినగానే ఆయన ఆలోచిస్తున్నాడు, స్వర్గంలో అందరూ వెళతారు సామాన్యుల్లా, అయితే ఖురాన్ని నేర్చుకొని ఎవరైతే నేర్పిస్తారో వారు ఉత్తములుగా వెళతారు, విఐపీస్గా వారు వెళతారు. నేను సామాన్య ముస్లింగా స్వర్గానికి వెళ్ళదలుచుకోలేదు, నేను ఉత్తమ ముస్లింగా స్వర్గానికి వెళ్ళదలుచుకున్నానన్న విషయం ఆయన గ్రహించారు. గ్రహించిన మీదట ఆ సంకల్పంతో ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సన్నిధికి బయలుదేరారు. బయలుదేరినక దారి మధ్యలో చాలామందిని ఆయన అడుగుతున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడ ఉన్నారు, ఎటువైపు ఉన్నారని అలా అడుగుతూ చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురైష్ నాయకులతో కూర్చున్నగా ఆయన మాటల సవ్వడి అని అక్కడ వినబడే చోటికి ఆయన చేరుకున్న తర్వాత ఆయన ఎవరితో కూర్చున్నారు, ఆ సమావేశ యొక్క ప్రాధాన్యత, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎవరు ఆయనతో కూర్చున్నాడు, ఎంత యొక్క చర్చ అనేది అక్కడ జరుగుతుంది, ఇవేవి ఆయనకు తెలియదు. ఎందుకంటే ఏది కనబడదు,
నేరుగా వెళ్ళిన తర్వాత అస్సలాము అలైకుం యా రసూలుల్లాహ్, ఉదయప్రాత సల్లల్లాహు అలైహి వసల్లం అస్సలాము అలైకుం అల్లిమ్నీ మిమ్మా అల్లమకల్లాహ్, అల్లాహ్ మీకు ఏదైతే నేర్పించాడో అదే మీరు నాకు నేర్పించండి అని పదే పదే ఈ మాట చెప్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సలేసం ఒకవైపు నాయకులు ఉన్నారు, ఈ నాయకులు ఒకవేళ ఇస్లాం స్వీకరిస్తే మొత్తం జాతి ఇస్లాం ఛత్రస్థాయిలోకి వచ్చేస్తుందనేక తపన ఆయనది, మరోవైపు ఒకే ఒక వ్యక్తి ధర్మాన్ని నేర్చుకోవాలనేక తపన ఈయనది, రెండు వైపుల తపనే. అయితే ఆ యొక్క తపనలో మధ్యలో ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైహి వసల్లం కాసింత విసుగు చెందారు అంతే. ఆయన విసుగు చెందింది అటు ఉన్న యొక్క ఖురైష్ యొక్క అవిశ్వాసులకు తెలియదు, ఇటు నిలబడి ఉన్న యొక్క అంధుడైన హజరత్ అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్కి తెలియదు, అసలు ఎవ్వరికీ తెలియదు. అల్లాహ్ గమనించాడు. అల్లాహ్ అప్పటికప్పుడే జిబ్రీల్ అలైహి సలాంని పంపించి 10 ఆయతులు అవతరింపజేశాడు. ఎవరి కోసం? ఈ అంధుని కోసం. ఆ ఆయతులే ఆబస వతవల్లా అంజా అహుల్ అమా, బ్రుకుటి ముడిచాడు, విసుగు చెందాడు, అతని దగ్గర ఓ అంధుడు వచ్చాడని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మందలించాడు. ధర్మబోధ గ్రహించడానికి, ధర్మాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ఈ వ్యక్తి ఒక్క వ్యక్తి, ఆ నాయకుల కన్నా 10 మంది నాయకుల కన్నా ఇతనికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా మందని కడుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. తర్వాత ఎప్పుడైనా సరే అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మే మక్తూమ్ గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వస్తే ఆయన ఎలా స్వాగత పలుకులు పలికేవారంటే, మర్హబం బిల్లది ఆతబనీ రబ్బీ మిన్ అజ్లి, ఏ వ్యక్తి కారణంగానైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా నన్ను మందలించాడో ఆ మహోన్న వ్యక్తికి నేను స్వాగతం పలుకుతున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సగౌరవంగా ఆయన్ను అనేది ఆహ్వానించేవారు. కనుక అభిమాన సోదరులారా, ఇదైన తర్వాత ఖురాన్ నేర్చుకున్న తర్వాత కొంతకాలానికి హిజ్రత్ చేస్తున్నారని విన్నాడు. విన్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట కూడా ఆయన చెవిలో పడింది, అదేమిటంటే వమన్ అహ్సను ఖౌలం మిమ్మన్ దా ఇలల్లాహి వఅమిల సాలిహం వఖాల ఇన్నీ మినల్ ముస్లిమీన్, నేను ముస్లింలలో ఉత్తముడి అయిపోయాను, అయితే నా కర్మలు సుమనోహరం అవ్వాలి, నేను సుమనోహరుణ్ణి అవ్వాలి, నా ప్రవర్తన సుమనోహర ప్రవర్తన అవ్వాలి, కేవలం ఉత్తముడిగా మిగిలిపోతే సరిపోదు, కనుక నేను నా ప్రవర్తనను నా జీవితాన్ని సుమనోహరమైనదిగా చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వెళ్ళి, ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ముసాబ్ బిన్ ఉమైర్ గారు మదీనాకు బోధకునిగా మీరు పంపిస్తున్నారు, తొలి బోధకునిగా మీరు పంపిస్తున్నారు, ఆయనతో పాటు నన్ను కూడా ధర్మ బోధకునిగా చేసి నన్ను కూడా పంపించండి, నేను కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు అనుమతి ఇచ్చేశారు. గమనించండి, ఎన్ని రోజుల ప్రయాణం, ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం, అయితే ఆయనకు ఎటువంటి బాధ లేదు, పైగా సంతోషం, నా యొక్క ప్రతి ప్రవర్తన నా జీవితం నా సర్వస్వం సుమనోహరంగా మారబోతున్నది, అలాంటి మార్గంలో నేను నడుస్తున్నానని మక్కా నుండి మదీనా వరకు కాలినడకన ఆయన ప్రయాణం చేసి వెళ్ళారు ధర్మ బోధ చెయ్యడానికి. కనుక అభిమాన సోదరులారా, ఈరోజు కూడా చాలామంది ఇలా ప్రయాణాలు చేస్తున్నారు, ఒక ఊరిని వదిలి మరో ఊరికి వెళుతున్నారు, వలస ప్రయాణాలు చాలానే జరుగుతున్నాయి. ఆ వలస ప్రయాణాల వెనుక కోరికలే అధిక శాతం ఉన్నాయి, స్వార్థమే అధిక శాతం ఉంది, సత్యం అనేది దాదాపు లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, ఎవరెవరైతే ఇలా కోరికలు తీర్చుకునే నిమిత్తం అనేది అన్య దేశాలకు వెళ్ళి వారి జీవితాన్ని బలి చేసుకుంటున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, అం యహ్సబూన అన్నా లా నస్మౌ సిర్రహుమ వ నజ్మహుమ్ బల్ బలా వరుసులన లదైహిమ్ యక్తుబూన్, వీరేమనుకుంటారు, వీరు ఏకాంత సమయాల్లో గడిపే యొక్క సైక విషయాలు లేదు చేసే పనులు వీటిని మేము గమనించాము అని వీరు అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు, వారు ప్రపంచ ఏ మూలన వెళ్ళినా సరే, ఎక్కడ దాక్కుని వారు ఏ కర్మ చేసినా సరే, మా యొక్క దూతలు వారి దగ్గర ఉంటారు, వారు చేసిన ప్రతి దాన్ని వారు నమోదు చేసుకుంటుంటాడని అల్లాహ్ సుబ్హానహు వతాలా హెచ్చరిస్తున్నాను. కనుక అభిమాన సోదరులారా, నేడు మనం వేరు వేరు రంగాల్లో కష్టపడుతున్నాం, మన యొక్క రంగాలు వేరు, మన శ్రమ వేరు, మన కృషి వేరు, కృషికి తగ్గట్టు గనక ఫలితం అనేది ఉంటుందనే ఒక విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే గమనించాల్సిన విషయం, మనం
ఏ కర్మ చేసినా ఏ రంగంలో రాణించినా అల్లా సుబ్హానాహు వతాలా అంటున్నాడు యా అయ్యుహల్ ఇన్సాన్ ఇన్నక కాదిహున్ ఇలా రబ్బిక కదహన్ ఫముల్లాఖీ ఓ మానవుడా నువ్వు కొంచెం కొంచెంగా నీ ప్రభు వైపునకు తోలబడుతున్నావు తూసుకెళ్ళబడుతున్నావు ఒక రోజు వస్తుంది నువ్వు వెళ్ళి ఆయన్ను కలుసుకుంటావు ఒకవేళ మన కర్మలై మంచివైతే సంతోషం ఒకవేళ చెడ్డవైతే అల్లా సుబ్హానాహు వతాలా సెలవిస్తున్న మాట వఇదల్ జహీము సుఇరత్ నరకాగ్నిని మండించడం జరుగుతుంది నరకాగ్నిని మండించడం జరుగుతుంది మరి ఏం జరుగుతుంది యౌమ తుబద్దలు అర్జు గైరల్ అర్జు ఈ భూమి కాకుండా మరో భూమిని తీసుకురావడం జరుగుతుంది మరి ఏం జరుగుతుంది ఆ రోజు ఎలాంటిది అంటే మిఖదారుహు 50 అల్ఫ సన 50,000 సంవత్సరాలు ఒక్క రోజు అయి ఉంటుంది ఆ యొక్క రోజున భూమి అనేది ఇనుమ నేలగా మార్చి వేయబడుతుంది సూర్యుండి తల మీదకి తీసుకురావడం జరుగుతుంది అలాంటి సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు మనుషులు చెమటల్లో మునిగి ఉంటారు కొందరు అరికాళ్ళ వరకు కొందరు మోకాళ్ళ వరకు కొందరు నడుము వరకు కొందరు పూర్తిగా మునిగి ఉంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు మరి ఈ ఘట్టం నుండి ఈ ప్రళయ ఘట్టం నుండి నన్ను నేను ఎలా కాపాడుకోగలను నన్ను ఎలా రక్షించుకోగలను ఆలోచన ఆయనకు కలిగింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఆయన చెవినపడింది అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు వల్ ముఅద్దినూనహుమ్ అత్వలున్ నాసి అనాఖా అజాన్ ఇచ్చేవారు అందరికన్నా పొడవాటి యొక్క మెడలు కలిగి ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అది విన్న ఆయన ఎంతగా ఆయన కష్టపడ్డాడని శ్రమించాడంటే ఇద్దరే ముఅజ్జిన్లు ఉండేవారు ఒకరు బిలాల్ రజియల్లాహు తఅలాను గారు మరొకరు అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ రజియల్లాహు అన్హు గారు వీరిద్దరే ముఅజ్జిన్లు పోటీ పడేవారు బిలాల్ రజియల్లాహు తఅలాను స్వరానికన్నా ఎక్కువ స్వరంతో నేను అజాన్ ఇవ్వాలి ఎక్కువ మంది నా అజాన్ని ఇవ్వాలి రేపు పడే దినాన నాకు అనుకూలంగా వారందరూ సాక్ష్యం ఇవ్వాలని ఆ విషయంలో మంచి విషయంలో పోటీ పడేవారు అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ కనుక అభిమాన సోదరులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే మీరు బిలాల్ అజాన్ కనుక విన్నట్లయితే మీరు ఆపాల్సిన అంటే సహరీ ఆపాల్సిన అవసరం లేదు అయితే అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ అజాన్ మీరు వింటే సహరి ఆపేయండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు గమనించాల్సిన విషయం ఒక అంధుడు ముఅజ్జిన్ అతనికి ఎలా తెలుస్తుంది ఉదయమైంది అని ఫజ్ర్ నమాజ్ సమయమైందని ఎలా తెలుస్తుంది అంత సహజం అనుకుంటున్నారా అంత సాధారణం అనుకుంటున్నారా ఈ అనుగ్రహం చూపు అనేక అనుగ్రహం అది ఉన్నంత వరకు మనకు అర్థం కాదు పోయిన తర్వాతే అర్థమవుతుంది కనుక అభిమాన సోదరులారా ఆయన ఎంతో మందిని సంప్రదించేవారు ఉదయం అయిపోయిందా ఫజ్ర్ వేళ అయిపోయిందా అంటే ఒక్క నిమిషం ఇటు అటు కాకూడదు అంతలా ఆయన పరితపించేవారు అజాన్ ఇవ్వడానికి ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే రాత్రంతా అల్లా ప్రసాదించిన ఈ కళ్ళను చెడు చూడడంలోని చెవులను చెడు వినడం కోసం అలాగే ఇతరత్ర అవయవాలని చెడు కోసం ఉపయోగించి అజాన్ ఒకవేళ మనం ఇవన్నీ చేస్తున్న సందర్భంలో వినిపిస్తే అదేదో రణగోణ ధ్వనిలా మనకు కనబడుతూ దాన్నే విమర్శించి ఈ సమయంలో అజాన్ ఏంటి నిద్రను డిస్టర్బ్ చేస్తున్నారని దుప్పటి తన్నుకొని మనం పడుకుంటున్నాం అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలిస్తే వినే ఈ శక్తిని కూడా మన నుండి లాక్కోగలడు చూసే ఈ శక్తిని కూడా లాక్కోగలడు అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి కనుక అల్లాహ్ యొక్క శిక్ష ఎప్పుడో ఏదో ఒక సమయంలో వస్తుందని కాదు మనం నిద్రిస్తున్న సమయంలో కూడా రావచ్చు పూర్తిగా మన పనిలో నిమగ్నమైన సందర్భంలో కూడా రావచ్చు అల్లాహ్ శిక్ష ఎప్పుడైనా రావచ్చు మనం మాత్రం అల్లాహ్ శిక్ష నుండి సురక్షితంగా ఉన్నామన్న యొక్క ఆలోచనలు ఉండడం మాత్రం ఖచ్చితంగా మన భ్రాంతి అనే విషయాన్ని మనం గమనించాలి ఇక అభిమాన సోదరులారా అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ ఆయన సామూహిక నమాజ్ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ ముక్తసరిగా నేను ముగిస్తాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి ఆయన వచ్చి ఉదయ ప్రవక్త సలహసం నేను అంధుణ్ణి రాత్రి సమయంలో నేను రాలేను మధ్యలో చాలా యొక్క సమస్యలు ఉన్నాయి తేళ్లు ఉన్నాయి పాములు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి నేను రాలేను నాతో పాటు ఎవరు నన్ను తీసుకువచ్చేవాడు లేడు అంటే ప్రవక్త సలహసం అన్నారు సరే నువ్వు ఇంట్లో నమాజ్ చేసుకోవచ్చు అన్నారు కాసింత దూరం వెళ్ళారు మళ్ళీ పిలిచారు నీకు అజాన్ వినబడుతుందా అన్నారు అవును దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అజాన్ వినబడుతుంది అంటే ఇక నీకోసం నా దగ్గర ఎటువంటి యొక్క మినహాయింపు అనేది లేదు ఖచ్చితంగా నువ్వు హాజరు అవ్వాల్సిందే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు కనుక గమనించాల్సిన విషయం ఈరోజు ఎన్ని సాకులు మన మస్జిద్కి వెళ్ళడానికి
ఈ రోజు ఎంతమందికి అమ్మలి మనం తీసుకున్నట్లయితే రాత్రి రేపు ఎగ్జామ్ ఉందంటే రెండిటికి లేపి అతన్ని ప్రాక్టీస్ చేయమని చెప్పడం కాకుండా ఆ బాబు కోసం అది ఛాయ్ తయారు చేస్తుంది, ఇంకా ఇతరత్ర యొక్క వస్తువులు కూడా తయారు చేసి పెడుతుంది. ఎందుకంటే రేపు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. మరి ప్రళయానికి సంబంధించిన ఎగ్జామ్, పరలోకానికి సంబంధించిన ఎగ్జామ్, ప్రభువు తీసుకునే ఎగ్జామ్లో పాస్ అవ్వాల్సిన అవసరం లేదా? ఆ విషయంలో తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉందా? అయ్యో మా బాబు చిన్నోడు నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయడం ఎందుకు, అలసిపోయాడు, మరి ఇవన్నీ అనేది పరలోకంలో పనికి వస్తాయా అన్న విషయాన్ని మనం ఇక్కడ బేరీజు వేసుకోవాలి. అభిమాన సోదరులారా, కేవలం నమాజుకి హాజరవ్వడమే కాదు, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజీవంగా ఉండగానే ఆయన లేనప్పుడు మదీనాలో లేనప్పుడు 10 సార్లు అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ రజియల్లాహు అన్హు గారిని ఇమామ్గా ప్రవక్త మహమ్మద్ సల్లం చేసి వెళ్ళారు. 10 సార్లు ఆ అదృష్టం 10 సార్లు ఆయనకు వర్తించింది. అలాగే అభిమాన సోదరులారా, ఆయన పుణ్యఫలాపేక్ష ఎలా ఉండేది అంటే ఎక్కడ పుణ్యం లభిస్తుందని పరితపించిపోయారు. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించిన విషయాలు ప్రస్తావించబడినప్పుడు ఆయన తల్లడిల్లిపోయారు. అయ్యో నాకు కళ్ళు కనిపించవు, ఏనాడు నేను ఏ యొక్క బాణం పట్టింది లేదు, విలువిద్య అనేది నాకు రాదు, ఏ గుర్రం నేను ఎక్కలేదు, నేను యుద్ధం ఎలా చేయగలను, ఈ పుణ్యాన్ని నేను ఎలా అర్హుణ్ణి కాగలను, ఎలా ఈ పుణ్యం నా ఖాతాలో అనేది రాకుండా పోతున్నది అని చాలా పరితపిస్తే ఆ పరితప అనేది అల్లాహ్ గమనించాడు. అల్లాహ్ సుబ్హాన తాలా ఇలాంటి ఆయతలు ఎక్కడెక్కడైతే ఖురాన్లో అవతరింపజేశాడో అక్కడ ఈ అంధుల్ని మినహాయించాడు. లైస అలల్ ఆమా హరజ్, ఎవరి కోసం అవతరించాయి ఈ ఆయతలు? ఈ అంధుని కోసం, అతని తపన కోసం ఈ ఆయతలు అవతరించాయి. కనుక అభిమాన సోదరులారా, ఒకనొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫతేహ్ మక్కాను జయించిన తర్వాత హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మే మక్తూమ్ గారిని గమనించండి, మదీనాకే గవర్నర్గా చేశారు. మదీనాకే గవర్నర్గా ఎన్ని యొక్క ఘట్టాలు ఆలోచించండి. ఇక చివరి యొక్క ఘట్టానికి మనం వచ్చేసాం. అదేమిటంటే ఆయన ఎంతో కాలంగా వింటూ వస్తున్న వీర మరణం పొందే ఘట్టం, షహాదత్ ఘట్టం. అల్లాహ్ మినహాయించేశాడు, అల్లాహ్ నువ్వు పాల్గొనకపోయినా నీకు ఆ పుణ్యం లభిస్తుంది అని అల్లాహ్ సుబ్హాన తాలా చెప్పాడు. అయితే ఆ తపన మాత్రం ఆయనలో మిగిలిపోయింది. చివరికి ఉమర్ రజిల్లాహు తన గారి కాలం అంటే ప్రవక్త మరణించారు, అబూబకర్ రజన్ గారు ఆయనకు మరణించారు. ఆ తర్వాత ఉమర్ రజన్ గారి కాలంలో కాదిసియా యుద్ధానికి ఆయన సైన్యాన్ని సమీకరిస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి ముస్లింలను తరలి వస్తున్నారు. వాళ్ళు వస్తున్న యొక్క ఆ యుద్ధాలు, గుర్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తాకిడికి మొత్తం నేల అనేది దుమ్ము ధూళితో నిండిపోయి ఉంది. ఏమిటి పరిస్థితి అంటే ఇలా కాదిసి యుద్ధం కోసం వారు సమాయత్తం అవుతున్నారంటే నేరుగా ఉమర్ రజన్ గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ఆయన సన్నిధికి చేరుకొని, ఓ ఉమర్, ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఎంతగా గౌరవించేవారు అందరికీ తెలుసు, నన్ను కూడా యుద్ధంలో పాల్గొననివ్వండి అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఈయనేం చేస్తాడు యుద్ధంలో పాల్గొని, నన్ను ఆ పంక్తి నడిబొడ్డున నిలబెట్టండి, నా కవచాన్ని నాకు తొడగండి. ఏం చేస్తాడు కవచం తొడిగి, నా చేతిలో ధర్మ కేతనాన్ని, సత్య కేతనాన్ని నా చేతిలో పెట్టండి, మీకు తెలుసు అంధుడు పారిపోడు, నా బొందిలో ప్రాణమున్నంతగా ఈ జెండాను నేను కింద పడనివ్వను అని యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో పాల్గొన్న తర్వాత 3 రోజులు తర్వాత భూహికర పోరు తర్వాత ఆ యుద్ధంలో బ్రహ్మాండమైన విజయం అనేది లభించింది. ఆ యుద్ధంలో పాల్గొన్న యొక్క ఫారసీ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు 3 లక్షలైతే, పాల్గొన్న ముస్లింలు 12,000 మంది. ఘనమైన విజయం అనేది 3 రోజుల తర్వాత లభించింది. లభించిన తర్వాత అలా శవాల్ని వెతుక్కుంటూ, అమరవీరులు వెతుక్కుంటూ వెళుతుంటే ఆయన మాత్రం ఒరిగి ఉన్నారు, జెండా మాత్రం నిటారుగా నిలబడి రెపరెపలాడుతూ ఉంది. కనుక అభిమాన సోదరులారా, ఇది హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మే మక్తూమ్ యొక్క జీవితం. దీనికి మించిన ఉదాహరణ బహుశా మనకు లేకపోవచ్చు. కనుక మన జీవితంలో ఏ సాకు మిగలలేదు. అల్లాహ్ యొక్క దాసులు కొందరు వారి వాగ్దానాన్ని పూర్తి చేసి వారు వెళ్ళిపోయారు, మనం మిగిలి ఉన్నాం. మనం కూడా అల్లాహ్తో వాగ్దానం చేసి ఉన్నాం. కనుక మన వాగ్దానాన్ని మనం అనేది నిలబెట్టుకుంటామా లేదా? మనం కూడా ఈ ఘట్టాలను దాటి అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క ప్రశంసను మనం పొందుతామా లేదా అన్న యొక్క మీమాంస సమీక్ష మనందరిలోనూ బయలుదేరాల్సిన ఆవశ్యకత ఉంది. అల్లాహ్ సుబ్హానహు మనందరికీ వినడం అనడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ హకీమ్ వనఫాని వయ్యాకుమ్ ఇల్ ఆయాతి వద్దికిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరుర్ రహీమ్. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తయీనుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలై వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యాతి అమాలినా. من يهده الله فلا مضل له
ومن يغلله فلا هادي له، ونشهد أن لا إله إلا الله وحده لا شريك له، ونشهد أن محمدًا عبده ورسوله، أرسله بالحق بشيرًا ونظيرًا، وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا. أما بعد، فقد قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، إن الله وملائكته يصلون على النبي، يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم أعز الإسلام والمسلمين، اللهم أعز الإسلام والمسلمين، اللهم انصر الإسلام والمسلمين. اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا إلا غفرته، ولا دينا إلا قضيته، ولا مريضا إلا شفيته، ولا ضالا إلا هديته، ولا حاجة من حوائج الدنيا والآخرة إلا قضيتها يا أرحم الراحمين. اللهم اجعل هذا البلد آمنا مطمئنا وسائر بلاد المسلمين. عباد الله، رحمني ورحمكم الله، إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم ودعوه يستجب لكم، ولذكر الله تعالى أكبر. وأقموا الصلاة.